హలో ఫ్రెండ్స్, మనం లాక్స్కి స్వాగతం. మరి ఎండలు ముదిరిపోయాయి కదా, బాగా వేడిగా ఉంటుంది. మరి చల్లగా ఏదైనా తాగాలనిపిస్తుంది, బట్ రోజు షుగర్ వేసి పిల్లలకు కానీ మనం కానీ తాగలేం కదా. సో దిస్ ఇస్ ఫర్ యూ. 1 కప్ లైమ్ జ్యూస్ అండి, అంటే లెమన్ని హాఫ్ కట్ చేసి నేను అలా 1 కప్ జ్యూస్ తీసుకున్నాను. దానికి 3 కప్పుల బెల్లం పొడి, అంటే 1:3 ratio అండి. సో నేను ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను, ఇక్కడ డస్ట్ ఉండదని. గ్లాస్ జారే వాడాలి, నో ప్లాస్టిక్ ఇక్కడ. ఇంకోటి డోంట్ త్రో ద పీల్స్ నేను చెప్తాను తర్వాత. ఇప్పుడు మీరు ఇందులోకి 1 కప్ ఆఫ్ లైమ్ జ్యూస్ అండి, మంచిగా పెద్ద పెద్ద లెమన్స్ వాడాను 5 నేను. సో ఇంత జ్యూస్ వచ్చింది నాకు 1 కప్పుకి 3 కప్పుల బెల్లం. దీన్ని బాగా కలుపుకోండి. ఇప్పుడు హోంవర్క్ ఏంటి అంటే, 1 వీక్ మీరు పొద్దున ఎండ రాగానే అది పెట్టేస్తామండి. సో 1 వీక్ ఇది ఎండలో పెట్టాలి, సాయంత్రం కాగానే మళ్ళీ లోపల పెట్టండి. అలా మీరు చేశాక ఆఫ్టర్ 1 week or 8 days ఇలా మీకు థిక్ సిరప్ లాగా వస్తుంది, విచ్ యూ కెన్ స్టోర్ ఇన్ ద ఫ్రిడ్జ్. పెట్టకపోయినా ఇది నిలువ ఉంటుంది మీకు బయట, బికాజ్ లైమ్ యాక్ట్స్ యాజ్ ఎ ప్రిజర్వేటివ్. చూడండి, అసలు ఏ స్క్వాష్ రసనాలు అసలు ఏవి దీని ముందు బలా దూరండి, అంత బాగుంటుంది టేస్ట్ కూడా. సో నేను ఇక్కడ గ్లాస్ తీసుకున్నాను, అందులో సొంటి పొడి అంటే డ్రై జింజర్ పౌడర్ కొంచెము, అలాగే బ్లాక్ సాల్ట్ అంటాం కదా, మంచి చాట్ టేస్ట్ వస్తుంది దాంతో, ఆ స్మెల్ చాలా బాగుంటుంది. అండ్ వేయించిన జీలకర్ర పొడి, రోస్టెడ్ క్యూమెన్ పౌడర్ అంటాము అది. ఈ 3 కాకుండా మీకు పెప్పర్ పౌడర్ కావాలంటే కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను 1 గరిట ఈ లెమన్ జాగరీ సిరప్ వాడుతున్నాను, మంచి స్వీట్నెస్ తోటి, చాలా హెల్దీ వర్జన్ అండి ఇది, మీరు ఒక్కసారి ట్రై చేయాల్సిందే. చూడండి, నేను వాటర్ కలిపేశాను, నేను కుండ వాటర్ వాడాను. బాగా మిక్స్ చేయండి, మీకు ఇనీషియల్గా అలా లమ్స్ కనబడినా అవి బాగా డిజాల్వ్ అయిపోతాయి. మా అబ్బాయి కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, పిల్లలు అది మెయిన్ జడ్జ్ కాబట్టి ఇట్ ఈస్ రియలీ పాస్డ్ అనమాట. సో మింట్, అలాగే నేను లెమన్ తోటి గార్నిష్ చేశాను, ఆ మింట్ మా ఇంటి దండొచ్చ్. సో చాలా మంచి రెసిపీ, ప్లీజ్ గివ్ ఇట్ అ ట్రై అండ్ హెల్దీ వర్జన్ టూ. ఫర్ మోర్ రెసిపీ సబ్స్క్రైబ్ మై ఛానల్.